హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒకటవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఇలా చేస్తేనే మేము పంపే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అందరికంటే ముందు మీకు మొబైల్లో రావడం జరుగుతుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేస్తారా లేదా దానిలో ఆల్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ వ్యక్తిగత గోప్యతకు ముప్పు పొంచి ఉండడంతో వివిధ చైనా యాప్లను భారత్ నిషేధించింది భారత గణాంకాల ప్రకారం టిక్ టాక్ యాప్ను ఎంతమంది భారతీయులు వాడుతున్నారు ఆన్సర్ ఇరవై కోట్ల మంది భారతీయులు వాడుతున్నారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు కల్లా ప్రతి వ్యక్తికి ఎన్ని లీటర్ల తాగునీరు ప్రతిరోజు సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఆన్సర్ యాభై ఐదు లీటర్ల నీటిని తాగునీటిని నెక్స్ట్ బస్ టికెట్ల కోసం ఏపీఎస్ ఆర్టీసీ త్వరలో ఏ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది ఆన్సర్ ఆప్షన్ టూ ప్రథమ్ అనేటటువంటి యాప్ను నెక్స్ట్ భారత తాజా గ్ర భారత తాజా గణాంకాల ప్రకారం యూసీ బ్రౌజర్ను ఎన్ని కోట్ల మంది రెండు వేల పంతొమ్మిది గణాంకాల ప్రకారం వాడుతున్నారు ఆన్సర్ ఒకటి పాయింట్ మూడు కోట్ల మూడు సున్నా కోట్ల మంది ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల మంది యూసీ బ్రౌజర్ను వాడుతున్నారు నెక్స్ట్ చైనాను కట్టడి చేసేందుకు భారత కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ఎన్ని చైనా సంబంధిత యాప్లను నిషేధాన్ని విధించింది ఆన్సర్ యాభై తొమ్మిది యాప్లకు నెక్స్ట్ కాశ్మీర్ వేర్పాటు ఉద్యమ నేత హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ ఇటీవల ఆ బాధ్యతలు ఆ బాధ్యతల నుంచి తొలిగారు అయితే ఆయన పేరేమిటి సయ్యద్ అలీషా గిలానీ సయ్యద్ అలీషా గిలానీ నెక్స్ట్ వన్ మే నెలలో భారత వాహన ఎగుమతులు ఎంత శాతం మేర క్షీణించినట్లు ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ వెల్లడించింది డెబ్బై మూడు శాతం నెక్స్ట్ ఎంఎస్ఎంఈలకు సంబంధించి తాజా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వివరాల ప్రకారం కింది వాటిలో అసత్యమైనటువంటివి ఏమిటి ఆప్షన్స్ రీస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా ఒక వెయ్యి నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయనుంది అదేవిధంగా ఎంఎస్ఎంఈలకు రాష్ట్ర ఆర్థిక సంస్థల ద్వారా రెండు వందల కోట్ల రూపాయల వరకు ఆరు నుంచి ఎనిమిది శాతం వడ్డీకి రుణ వెసులుబాటును కల్పించింది నెక్స్ట్ ఎంఎస్ఎంఈలకు ఐదు వందల పన్నెండు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలను రెండవ విడతగా విడుదల చేసింది నెక్స్ట్ ఆప్షన్ ఎంఎస్ఎంఈలకు ఇచ్చేటటువంటి రుణాలపై మూడు నెలల మారిటోరియంను కల్పించింది ఓకే వీటన్నింటిలో కూడా ఎంఎస్ఎంఈలకు సంబంధించి తాజా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వివరాల ప్రకారం అసత్యమైనటువంటివి ఏంటంటే ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి సంవత్సరం ఏ తేదీన రైతు దినోత్సవంగా జరపాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ఆదేశాలను జారీ చేసింది ఆన్సర్ జులై ఎనిమిదవ తేదీ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్లో భాగంగా ఎన్ని కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు మంచినీటి సరఫరాను అందించనుంది పదివేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు మంచినీటి సరఫరాను అందించనుంది నెక్స్ట్ అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీకి చెందినటువంటి అత్యున్నత ఎలిట్ అంపైర్ ప్యానెల్లో భారతదేశానికి చెందినటువంటి ఏ వ్యక్తి అతి పిన్న వయస్కుడిగా ఎంపిక కావడం జరిగింది ఆన్సర్ నితిన్ మీనన్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ తాజా పరిస్థితుల ప్రకారం అత్యధిక కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తమయ్యే భారతదేశంలోని జిల్లాను గుర్తించండి ఆన్సర్ వెల్లూరు జిల్లా వెల్లూరు నెక్స్ట్ రఫేల్ యుద్ధ విమానాలు ఏ తేదీ కల్లా భారత అమ్ము అమ్ముల చేరనున్నాయి రఫేల్ యుద్ధ విమానాలు జూలై ఇరవై ఏడు కల్లా భారతదేశ అమ్ముల చేరనున్నాయి నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా చైనా యాప్ అయినటువంటి టిక్ టాక్ వినియోగదారులలో భారత్లో ప్రజలు ఎంత శాతం వాటాను కలిగి ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ముప్పై శాతం వాటాను కలిగి ఉన్నారు భారతీయులు నెక్స్ట్ అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా ఏ దేశ క్రికెటర్లు బ్లాక్ లివ్స్ మాటర్ బ్లాక్ లివ్స్ మాటర్ లోగోతో ఇంగ్లాండ్ పర్యటనకు హాజరవ్వనున్నారు ఆన్సర్ ఆప్షన్ త్రీ వెస్టిండీస్ క్రికెటర్లు వీరు బ్లాక్ లివ్స్ మాటర్ అనే లోగోతో ఇంగ్లాండ్ పర్యటనకు ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఆనంది బెన్ పటేల్ జూన్ రెండు వేల ఇరవై సంవత్సరంలో మధ్యప్రదేశ్ గవర్నర్గా అదనపు బాధ్యతలను స్వీకరించారు అయితే ఆమె ఏ రాష్ట్రానికి వారు ఏ రాష్ట్రానికి గవర్నర్ ఆనంది బెన్ పటేల్ వీరు ఏ రాష్ట్రానికి గవర్నర్ ఆన్సర్ వీరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ నెక్స్ట్ సమైక్య మరియు సమైక్య మరియు బాధ్యతాయుతమైనటువంటి ఆసియాన్ అనే థీమ్పై ముప్పై ఆరవ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన అంటే అధ్యక్షత ఆతిథ్యం ఇచ్చిన లేదా అధ్యక్షత వహించిన దేశం ఏమిటి ఆన్సర్ వియత్నాం దేశం ఆప్షన్ ఫోర్ వియత్నాం నెక్స్ట్ జూన్ రెండు వేల ఇరవైలో మైకేల్ మార్టిన్ ఏ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు మైకేల్ మార్టిన్ వీరు ఐర్లాండ్ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు నెక్స్ట్ ఆరు వందల మెగావాట్ కోలాంగ్చు ఆరు వందల మెగావాట్ల కోలాంగ్చు జల విద్యుత్ ప్రాజెక్టు ఒకటవ రాయితీ ఒప్పందంపై భారత్ ఇటీవల సంతకాన్ని చేసింది ఓకే ఒకటవ రాయితీ ఒప్పందంపై భారత్ ఇటీవల సంతకాన్ని చేసింది అయితే కోలాంగ్చు నది ఏ దేశంలో ఉంది ఆప్షన్ ఫోర్ భూటాన్ దేశంలో ఉంది నెక్స్ట్ చెట్ల పెంపకం యొక్క రెండు వారాల సుదీర్ఘమైనటువంటి సంకల్పు పర్వ సంకల్పు పర్వ అనేటటువంటి యాప్ను ఏ మంత్రిత్వ శాఖ జరుపుకుంటుంది ఆన్సర్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ జరుపుకుంటుంది సంకల్ప పర్వ అనేటటువంటి యాప్ను నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సింగ్ బద్నోర్ ఇటీవల చండీగఢ్లో బ్యాటరీ మార్పిడి సౌకర్యం క్విక్ ఇంటర్చేంజ్ సర్వీస్ను ప్రారంభించారు అయితే వీపీ సింగ్ బద్నోర్ సింగ్ బద్నోర్ వీరు కూడా ఏ రాష్ట్రానికి గవర్నర్ ఆన్సర్ వీరు పంజాబ్ రాష్ట్రానికి గవర్నర్ నెక్స్ట్ వన్ నూట యాభైకి పైగా లైకేన్ జాతులతో భారతదేశం యొక్క ఒకటవ లైకేన్ పార్కును అభివృద్ధి చేసే రాష్ట్రానికి పేరేమిటి ఆన్సర్ ఉత్తరాఖండ్ రాష్ట్రం నెక్స్ట్ మనీ లాండరింగ్ అండ్ అక్రమ వైల్డ్ లైఫ్ ట్రేడ్ అనేటటువంటి పేరుతో మళ్ళీ చెప్తున్నాను మనీ లాండరింగ్ అండ్ అక్రమ వైల్డ్ లైఫ్ ట్రేడ్ అనే పేరుతో నివేదికను విడుదల చేసిన సంస్థ ఏమిటి ఆర్థిక కార్యాచరణ టాస్క్ ఫోర్స్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ ఐదు వందల మిలియన్ డాలర్ల ప్రపంచ బ్యాంకు రుణం పొందిన విద్య మెరుగుదల ప్రాజెక్టు స్టార్స్ స్టార్స్ ఇది భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలలో అమలు చేయబడుతుంది స్టార్స్ అనేది ఎన్ని రాష్ట్రాలలో అమలు చేయబడుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆరు రాష్ట్రాలలో నెక్స్ట్ క్వశ్చన్ ఎంఎస్ఎమ్ఈల కోసం ఎంఎస్ఎమ్ఈల కోసం అట్ వన్ క్లిక్ ఆన్లైన్ సహాయాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అట్ వన్ క్లిక్ అనేటటువంటి ఆన్లైన్ సహాయాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆన్సర్ గుజరాత్ రాష్ట్రం నెక్స్ట్ వన్ భారత అటార్నీ జనరల్ పదవీ కాలం ఎంత భారత అటార్నీ జనరల్ పదవీ కాలం ఆన్సర్ ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాల వయస్సు పూర్తయ్యే వరకు ఆప్షన్ నెక్స్ట్ కిని వారిలో ఎవరి జయంతి సందర్భంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని జరుపుకుంటారు ఆన్సర్ ప్రొఫెసర్ పిసి మహాలనోబిస్ ఆప్షన్ త్రీ వీరి యొక్క జయంతి సందర్భంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ దేశంలోని ప్రదేశాలు మరియు మార్గాలను కనుగొనడానికి స్వదేశీ స్వదేశీ రిసీవర్ చిప్ అయినటువంటి ధ్రువ ధృవను అభివృద్ధి చేసే సంస్థ ఏమిటి ఐఐటి బాంబే ఐఐటి సారీ ఐఐటి ఐఐటి బొంబాయి ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ వాషింగ్టన్ డీసీలోని నాసా ఏజెన్సీ ప్రధాన కార్యాలయ భవనానికి ఎవరు పేరు పెట్టనున్నారు ఆన్సర్ ఆప్షన్ టూ మేరీ డబ్ల్యూ జాక్సన్ మేరీ డబ్ల్యూ జాక్సన్ నెక్స్ట్ భారతదేశంలోనే విమానయాన వాతావరణ పర్యవేక్షణ వ్యవస్థ భారతదేశంలోనే విమానయాన వాతావరణ పర్యవేక్షణ వ్యవస్థ కలిగినటువంటి తొలి విమానాశ్రయం ఏమిటి ఏవియేషన్ వెదర్ మానిటరింగ్ సిస్టమ్ కలిగినటువంటి తొలి విమానాశ్రయం అదేంటంటే కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకు విడుదల చేసినటువంటి తాజా నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది చివరి నాటికి స్విస్ బ్యాంకులలో పౌరులు మరియు సంస్థలు దాచి ఉంచినటువంటి డబ్బు విషయంలో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ఏమిటి ఆన్సర్ బ్రిటన్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకు విడుదల చేసినటువంటి తాజా నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది చివరి నాటికి స్విస్ బ్యాంకులలో పౌరులు మరియు సంస్థలు దాచి ఉంచినటువంటి డబ్బు విషయంలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది ఆన్సర్ డెబ్బై ఏడవ స్థానంలో ఆప్షన్ టూ డెబ్బై ఏడవ స్థానంలో ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ స్టార్స్ స్టార్స్ ఎస్టిఏఆర్ఎస్ స్టార్స్ స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ ప్రోగ్రామ్ అనేటటువంటి ప్రాజెక్టుకు ఈ కింది ఏ అంతర్జాతీయ సంస్థ నిధులు సమకూరుస్తుంది ఆన్సర్ ప్రపంచ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ ఆప్షన్ త్రీ ప్రపంచ బ్యాంక్ నెక్స్ట్ ఐర్లాండ్ కొత్త ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు ఐర్లాండ్ కొత్త ప్రధానిగా ఆన్సర్ మైకేల్ మార్టిన్ వీరు ఎన్నికయ్యారు ఆప్షన్ వన్ నెక్స్ట్ ఈ కింది ఏ కార్యక్రమం ఇటీవల గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అండ్ జెండర్ ఈక్వాలిటీ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అండ్ జెండర్ ఈక్వాలిటీ అనేటటువంటి ఇతివృత్తంతో జరపబడింది అదేంటి అది ఏ కార్యక్రమం ఆన్సర్ జాతీయ గణాంక దినోత్సవం జాతీయ గణాంక దినోత్సవం ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లోని ఏ జిల్లాను ఇటీవల ఉగ్రవాద రహిత జిల్లాగా ప్రకటించారు అది ఏ జిల్లా ఆన్సర్ దోడా జిల్లా దోడా ఆప్షన్ టూ నెక్స్ట్ అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ అంపైర్ల ఎలైట్ ప్యానెల్లో చోటు దక్కించుకున్నటువంటి అత్యంత పిన్న వయస్కుడెవరు ఆన్సర్ నితిన్ మేనన్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన మండలాలలో పేదలకు సుస్థిర జీవనోపాధి కల్పనకు అమలు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి కార్యక్రమం కాలపరిమితి ఎప్పటితో ముగిసింది ఆన్సర్ జూన్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరంతో ముగిసింది కాలపరిమితి అనేది ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజీ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధాన కార్యాలయం వచ్చేసి ఏ నగరంలో ఉంది ఆన్సర్ కరాచీ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ కోవాగ్జిన్ కోవాగ్జిన్ ఓకే కోవాగ్జిన్ అనే టీకాపై మొదటి రెండో దశ క్లినికల్ పరీక్షల నిర్వహణకు భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి మంజూరు చేసింది అయితే దీనిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఆన్సర్ భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసింది నెక్స్ట్ వన్ ఐటీ చట్టంలోని ఏ సెక్షన్ కింద చైనాతో సంబంధం ఉన్నటువంటి యాభై తొమ్మిది ప్రధాన మొబైల్ యాప్లను నిషేధిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది అది ఏ చట్టంలోని ఐటీ చట్టంలోని ఏ సెక్షన్ కింద ఆన్సర్ సెక్షన్ అరవై తొమ్మిది ఏ కింద సెక్షన్ అరవై తొమ్మిది ఏ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ ప్రస్తుత భారత అటార్నీ జనరల్ ఎవరు ప్రస్తుత భారత అటార్నీ జనరల్ ఎవరంటే కేకే వేణుగోపాల్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ ఇటీవల జైలు శిక్ష విధించబడ్డ ఫ్రాన్స్ ఓఫిల్లన్ వీరు ఎవరు ఫ్రాన్స్ ఓఫిల్లన్ వీరు ఎవరు ఆన్సర్ వీరు ఫ్రాన్స్ మాజీ ప్రధాని నెక్స్ట్ హురియత్ కాన్ఫరెన్స్ హురియత్ కాన్ఫరెన్స్ జీవితకాల చైర్మన్ ఎవరు ఆన్సర్ సయ్యద్ అలీషా గిలానీ సయ్యద్ అలీషా గిలానీ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ జూన్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి ఒకే దేశం ఒకే కార్డు పథకం ఒకే దేశం ఒకే కార్డ్ పథకం ఎన్ని రాష్ట్రాలలో అమలవుతుంది ఆన్సర్ ఇరవై రాష్ట్రాలలో ఆప్షన్ టూ ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ షైన్ ఇండియా ఎడ్యుకేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు మా వెబ్సైట్లో ఆన్లైన్ మార్క్ టెస్ట్ అన్నది మా ఆన్లైన్ మార్క్ టెస్ట్ కూడా ఫ్రీగానే కండక్ట్ చేయడం జరుగుతుంది మీరందరూ కూడా తప్పకుండా ఆన్లైన్ మార్క్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి అలాగే ఆన్లైన్ మార్క్ టెస్ట్ అయిపోయిన వెంటనే మీరు పీడిఎఫ్స్ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో